హలో గైస్, వెల్కమ్ బ్యాక్. నేను మీ అబి. ఈ వీడియోలో మనం ఏం చూడుంటే, ఎందుకు ఎస్ఆర్ఎస్ టీం వచ్చి ఒక్క తెలుగు ప్లేయర్ని కూడా సెలెక్ట్ చేయలేదు? అఫ్కోర్స్ ఎస్ఆర్ఎస్ టీంలో వచ్చి నో తెలుగు ప్లేయర్. చాలామంది దీని గురించి నా దగ్గర కమెంట్ బాక్స్లో, బ్రో ఎందుకు కావ్య మారన్, దట్ మీన్స్ ఎస్ఆర్ఎస్ టీమ్ మేనేజ్మెంట్ వచ్చి తెలుగు ప్లేయర్స్ని కొనేకొనలేదని చాలామంది నా దగ్గర కమెంట్ చేశారు. దాని అలా ఆ వీడియో ఈ వీడియో ఎవరి కోసం అంటే, ఎస్ఆర్ఎస్ టీమ్ కోసం. అది ఉంటే ఎవరు అడిగారో వాళ్ళ కోసం. ఓకేనా? ఓకే, కావ్య మారన్ గురించి చాలామంది చెప్తున్నారు. కావ్య మారన్ వచ్చి ఒక షెల్ఫిష్గా, దట్ మీన్స్ ఒక టీమ్ కొనింది అట్లని చాలామంది నా దగ్గర కమెంట్ బాక్స్లో కమెంట్ చేశారు. ఓకేనా? ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక తమిళనాడు ప్లేయర్ని కొన్నారని చాలామంది నా దగ్గర కమెంట్ చేశారు. అఫ్కోర్స్ మీ కోపం రైట్ అనేదే, ఒక రియాలిటీ ఇదే. ఓకేనా? ఒక ఎందుకు ఇలా జరిగిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్ చెప్తా చూడండి. ఒక తమిళనాడు ప్లేయర్స్ వాషింగ్టన్ సుందర్ కానివ్వండి, చాలామందిని కొనింది. ఓకేనా? ఎస్ఆర్ఎస్ టీమ్ తమిళనాడు ప్లేయర్స్ని ఒక ఇద్దరు ముగ్గురిని కొనింది. ఎందుకు వాళ్ళని కొనిందంటే, దానికి రీజన్ బిహైండ్ ఏంటంటే, దానికి ముందు తెలుగు ప్లేయర్స్ని ఎందుకు కొనలేదని చెప్తా చూడండి. ఒక తమిళనాడుకి ఒక తెలుగు ప్లేయర్స్ని, ఆంధ్ర ప్లేయర్స్ని ఎందుకు కొనలేదని చెప్తా చూడండి. తెలుగు ప్లేయర్స్ అంటాను, ఆంధ్ర వద్దు, తెలుగు ప్లేయర్స్ అంటాను. ఎందుకు కొనలేదంటే, ఇప్పుడు ఒక తమిళనాడు అనుకోండి, వాళ్ళ దగ్గర టీఎంపీఎల్ ఉండేది, అదిగా ఉంటే డొమెస్టిక్లో బాగా పర్ఫామ్ చేస్తారు, విజయ జారి ఆడతాడు, అదిగా ఉంటా ట్రోఫీ ఆడతారు, ముస్తక్ అలీ ట్రోఫీస్ ఆడతారు, చాలా ట్రోఫీస్ అదిగా ఉంటే టీఎంపీఎల్ అనేది ఒక వాళ్ళ దగ్గర ఉంది, ఒక ట్రోఫీ అనేది టీఎంపీఎల్ వాళ్ళ ప్రీమియర్ లీగే ఉంది. బట్ ఆంధ్ర అనేది అలాంటి ఎక్కువ క్రికెట్ పైన వచ్చి కాన్సన్ట్రేషన్ పెట్టలేదు. ఓకేనా? ఆంధ్ర దగ్గర వచ్చి, ఆంధ్ర సారీ తెలుగు టీమ్స్ దగ్గర వచ్చి ఎక్కువ, దట్ మీన్స్ మంచి ప్లేయర్స్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు. ఓకేనా? ఒక తమిళనాడు, అదే ఒక తమిళనాడు ప్లేయర్స్ అనుకోండి, వాళ్ళకనే ఒక టీఎంపీఎల్, చాలామంది టీఎంపీఎల్ నుంచే ఐపీఎల్కి వచ్చారు. ఓకేనా? ఇప్పుడు ఎస్ఆర్హెచ్ లాంటి ఒక తెలుగు టీమ్ కావాలంటే, తెలుగు లాగానే ఇప్పుడు ఒక తమిళ, ఒక ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఒక కొత్త ఫార్మాట్ కనిపెట్టాలి. ఒక టీఎంపీఎల్ ఎలా ఉందో అలానే తెలుగు, ఆంధ్ర అండ్ తెలంగాణ వచ్చి కొత్తగా ఏదైనా కనిపెడితే అక్కడి నుంచి చాలామంది ప్లేయర్స్ ప్రొడ్యూస్ అవుతారు. అది కూడా విజయ హజారి అదిగా ఉంటా డొమెస్టిక్లో తమిళనాడు ప్లేయర్స్ బాగా పర్ఫామ్ చేశారు, బట్ ఆంధ్ర ప్లేయర్స్ వచ్చి బాగా పర్ఫామ్ చేయలేదు. అది ఒక రియాలిటీ ఫ్యాక్టు. బట్ ఆంధ్ర ప్లేయర్స్ బాగా, కొన్ని మంది బాగా ఆడి ఉంటారు కదా, అలాంటి ప్లేయర్స్ని వచ్చి చాలా టీమ్స్ కొనింది. కేఎస్ భరత్ కానివ్వండి, లేకపోతే ఒక ఆంధ్ర ప్లేయర్స్ని ఏం తప్పు చెప్పట్లేదు, తెలుగు ప్లేయర్స్ని వాళ్ళు చాలామంది సోల్డ్ అవుట్ అయ్యారు బాగా ఆడే ప్లేయర్స్. బట్ తమిళనాడు నుంచి చాలా ప్రొడ్యూస్ అవుతున్నారు ప్లేయర్స్, తమిళనాడులో నుంచి ఒక టీఎంపీఎల్లో కానీ, ఒక ముస్తక్ అలీ ట్రోఫీస్ కానీ, అలాంటి ట్రోఫీస్లో బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళు చాలామంది సోల్డ్ అయ్యారు. ఓకేనా? అదే ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఒక కొత్త ఫార్మాట్, దట్ మీన్స్ ఒక ప్రీమియర్ లీగ్ స్టార్ట్ చేస్తే బాగా అలాంటి ప్లేయర్స్ వచ్చి చాలామంది ప్రొడ్యూస్ అవుతారు. దీని గురించి మీరు ఏం చెప్తారు మర్చిపోకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ని కొనడానికి మీరు కోపంగా ఉన్నారా లేదా మర్చిపోకుండా మీరే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇప్పుడు మీరు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, ఎస్ఆర్హెచ్ కొనింది తప్ప కాదా అని. అఫ్కోర్స్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు అనుకుంటాను, ఎందుకంటే ప్రీమియర్ లీగ్ అనేది లేదు, ఎక్కువ క్రికెట్ పైన కాన్సన్ట్రేషన్ చేయట్లేదు ఆంధ్ర, దానివల్లే తప్ప ఇంకేం లేదు తెలంగాణ ఆంధ్ర. అంతే ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో నచ్చింటే లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ చేసి అప్పుడు నేను వేసే వీడియోస్ ఇన్స్టాగ్రామ్ నోటిఫికేషన్ వస్తుంది. ఎప్పుడు కానీ నేను తెలుగు ప్లేయర్స్ని తప్పుగా అన్ను, బట్ సారీ ఏమైనా తప్పుగా మాట్లాడితే, టాటా సీ యూ గైస్, మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.